సోమవారం సూర్యాపేటలో సభావేదికపై మంత్రి కేటీఆర్ ముందు తనకు కేటాయించిన బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ఎవరికి పైసా లంచం ఇవ్వలేదని చెప్తున్న రత్నమ్మ. ఓ లంచం పైసా కూడా ఇవ్వలేదట. చెప్పకపోతే మైక్ ఒక బాధ అంతే కాదండి. ఈ డాష్ మీద ఎక్కి నేను లంచం తీసుకుంటా అని ఎవరైనా చెప్తారు? తీసుకున్నారు నాకు లంచం చెప్తారా? వాళ్ళు అట్లా ప్రచారాలు చేసుకోకుండా ఏం చేస్తారు? నాకు వీళ్ళు దళిత బంధు వచ్చిన వాళ్ళు కొత్త లిస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు అంటే, అనా దళిత బంధు నాకు పేరు రాసిర్రు, ఒక దళిత బంధు మీద ముగ్గురుకు నలుగురికి వాటాలు ఇస్తారంట, అట్లయితేనే నా పేరు రాస్తా అన్నారు. ఏమంటారు నా తీసుకో అంటారా వద్ద అంటారు అంటే, ముందే తీసుకురా భయ్ ఎంతో కొంత వస్తాయి తర్వాత సంగతి అంటే, అన్న దయచేసి ఈ విషయం బయట చెప్పొద్దనా. ఆయన ఏమంటాడంటే, దళిత బంధు ఎవరిని వచ్చి అడిగితే నేను ఒక్కడనే తీసుకుంటున్నా నాకే ఉపయోగపడ్డదని చెప్పు, కానీ ఎవరికి అంటే, అరే మా ఎమ్మెల్యే గారు ఈయనే ఉండు. ఈయన ఏమంటాడు తెలుసా, ఈయన ఈ మహానుభావుడు ఏమంటాడంటే, నిరూపించండి లంచాన్ని ఎవడ నిరూపిస్తారా? అసలు ఇప్పుడు వాడు లంచం ఇచ్చినా ఏదని ఇచ్చినా వాడు అవసరం కోసం ఇచ్చుకుంటాడు. నేను లంచం ఇచ్చినా అని బహిరంగంగా వచ్చేవారు అని చెప్తారా? తప్పుడు పనికి ఎవడన్నా వచ్చి బహిరంగంగా నిరూపించి నిరూపించడం ఏం తరకాయ ఉంది? దాదాపుగా ఆయన కూడా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన కూడా రాజకీయం అంటే ఎందుకు తెలుసు? ఆయన నిరూపించాలి కదా, నిరూపించాలి కదా, ఒకసారి నిరూపిస్తే తలైడ పెట్టుకుంటాడు తీసుకో. నిరూపించినాం కదండి దళిత బంధువుది, నిరూపించినాం. అక్కడున్న యూత్ భిక్షాటం చేశారు. దళిత బంధు లబ్ధిదారులు ఎవరెతుర్రో ఊర్లలో తిరిగి భిక్షాటం చేస్తే ఆయన ఏమంటాడంటే, వీళ్ళతో ప్రతిపక్షాలు చేపించినాయి అంటే ఇక చేతగానే ఏదంటారు కదా, నిరూపించిన ఈ మాట నిరూపించకపోతే నిరూపించమంటాడు. ఇంకో దారుణం ఏం తెలుసా, మొన్న సభకు పోయింది కదా కేటీఆర్, ఇక్కడ బల్కా సుమన్ ఎవరు లేడు సభలో, ఉండడు కుర్చీలు లేని అసలు, మొత్తం ఖాళీ, 100 మంది కూడా లేరు. ఆ 100 మంది కూడా బల్కా సుమన్ అనుచరులు. మీరు ఇంకొక విషయం ఇంకా పెద్ద మోసం ఒకటి చెప్పాలి ఈ సభల పేరు మీద. ఫస్ట్ పొద్దున సభకు పోవటానికి 500 అని మాట్లాడతారు, మధ్యాహ్నం భోజనం పెట్టిస్తాను. ఏం చేస్తారంటే, ఈ రెక్కించుకపోయేటోడు ఆ నాయకుడు ఎవడు ఉంటాడు వాడికి 500 అన్నా నేను 500 మందిని తీసుకొస్తా అంటే 250,000 అయితేగా సరే అని చెప్పి వాడు 500 మంది తీసుకుంటూ పాడు తీసుకుంటూ 100 మందినో 150 మంది తీసి అల్లం మింగుతాడు ఫస్ట్ ఇది. ఇదైపోయిన తర్వాత భోజనం అని చెప్పి ఆడేన ఒక సెంటర్లో పెడతారు, ఆడ అందులో కూర కలుతుంది, అందరం కలుగుతుంది, కాళ్ళు అందరూ తీస్తారు. అంతా జరిగింది కదా, 500 ఇస్తారని 300 ఇచ్చిన. అయితే నెక్స్ట్ లాస్ట్కి ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టినాగా అది 200 కట్టు, ఇంకా 300 అంటాడు వాడు. 300 కూడా ఇయ్యడు. ఇంటికి పోయిన తర్వాత 2 రోజులు తిప్పుకుంటే 3వ రోజు సిగ్గు అనిపించి ఆమె రాదు. మీరు గమనించండి, మరీ ఆడలు ఆడని ఎట్ట తయారు చేశారంటే, బతుకమ్మ చీరలు ఇచ్చి అవమానం చేశారంటే ఒక పద్ధతి అయితే, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని డీసీఎం లెక్కించి తీసుకపోతుంటే మీరు సంత కాడికి పోయి చూడండి, ఆదివారం పూట అంటే మా దగ్గర ఆదివారం సంత ఉంటుంది, నాకు అదే ఇమాజినేషన్ గుర్తొస్తుంది, గొర్రెలను పైకెక్కుతుంటే ఎట్లుంటుందో అదే కనబడుతుంటుంది. అట్లా మన అక్కల్ని, మన చెల్లెల్ని, మన భార్యల్ని వాడెవడో కూలిచ్చి 200 కూలిచ్చి ఎక్కిస్తుంటే మన సిగ్గుచారం సీమనెత్తులేదా? నేను ఒక మాట అంటున్నా, ఇదే 5,000 ఇస్తా నేను, పట్టు చీర పెడతా, మీ ఊర్లో ఉన్న దొరసాన్ని ఎక్కియండి, ఎక్కిస్తారా? వాళ్ళకి తక్కువ 5,000 వాళ్ళనైతే ఎక్కియడానికి వాళ్ళ భర్తలు ఆత్మగౌరవం ఫీల్ అవుతారు. వాళ్ళ భర్తలు చెప్పి 200 ఇస్తాడు, నీ భార్యని ఎట్ట ఎక్కిస్తావు, నీ చెల్లెని ఎట్ట ఎక్కిస్తావు, నీ అమ్మని ఎట్ల ఎక్కిస్తావు? అది ఖచ్చితంగా మనం ఇక్కడ మార్పు తేదాలి. నీ కొడుకు జీవితం మందు బిర్యానీలతో నాశనం చేస్తున్నారు, నీ భార్య ఆత్మగౌరవం, నీ చెల్లె ఆత్మగౌరవం, నీ తల్లి ఆత్మగౌరవాన్ని ఇట్లా 200 ఇచ్చి నాశనం చేసి ఇక నువ్వు ఈ మనిషి గట్ట అవుతావు, నువ్వు ఇక బతుకుంటే చచ్చిపోతుంది, దానికంటే చచ్చిపోవడం చాలా మేలు. అంతే కదండి, ఈ మీటింగ్ల స్కామ్లు ఇట్టుంటాయి. ఇప్పుడు ఈ మీటింగ్ కి దాదాపు ఒక 20,000 మంది వచ్చారు అనుకోండి, ఓ 10 మంది డాష్ మీద ఎందుకు కనబడతారు? మైక్ తీసుకపోయి మీరు ఓకే టీవీ నుంచి ఆ జనాల్లో పోయి మేక్ పెట్టండి, పెడితే అక్కడే చెప్తారు. అసలు అక్కడ చెప్తారు కాదండి, జామర్లు ఉంటాయి మీకు తెలుసు, తెలియదు, ముందు పోలీసు వాళ్ళు ఆడిని మిమ్మల్ని అడ్డు, ఎంత నిర్బంధాల్లో తెలంగాణ స్వతంత్ర తెలంగాణ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, అంటే నాది మల్కాజ్గిరి, చూడండి ఇక్కడ చూడండి, ఎంత అందగాళ్ళు తయారయ్యారండి వీళ్ళు. మన ధీరుడు గృహలక్ష్మి తీసుకుని ఆ బాధ, ఏమో మొహాలు ఎట్లున్నాయి. తెలంగాణ తల్లికి ఎంత ఎంత అందంగా ఉంది చూడండి, తెలంగాణ తండ్రి, తెలంగాణ కొడుకు, తెలంగాణ బానిసలు వీళ్ళు. వీళ్ళు ఏం ప్రారంభోత్సవం ఏదో వాడి కష్టాల గడ్డ. ఇవాళ మోడీ వస్తున్నాడు, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఇది కూడా సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను కూడా ఓపెనింగ్ చేయాలంటే ఎంత దుర్మార్గం. సో దానికి ఇవాళ కేటీఆర్ పోతున్నా ప్రారంభోత్సవానికి, విచ్చేయనున్న కల్వకుంట్ల తారక రామారావు గారికి
ముహమ్మద్ అలీ గారికి ఎన్నాళ్ళకి పేరు కనబడుతుంది. అదే, సో వస్తున్నాడు, అక్కడికి పోతున్నాడు, కానీ బాల్కొండ అయితే పోతున్నాడు, నిజామాబాద్ బాల్కొండ. కానీ నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి ఇవాళ పెట్టుకున్నాడు. అది అంతే. ఈడ చూడండి, మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆవేదన. నాకు నందికంటి శ్రీధర్ అన్న గురించి బాగా తెలుస్తుంది. నా మల్కాజ్గిరి కాన్సన్స్, నేను చదివిందంతా మల్కాజ్గిరే. ఓకే, ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాడు. ఎందుకు? నేను బీసీననే కదా, నాకు టికెట్ ఇవ్వకుండా మీరు తరిమే ప్రయత్నం చేసిరని చెప్పి ఆయన నందికండి శ్రీధర్ ఆవేదన. సో వాళ్ళ గురించి అసలు నమస్తే తెలంగాణ రాస్తుందా ఇప్పుడు? ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి ఆహ్వానిస్తాడు అసలు ఎంత సింప్లిసిటీ అంటే. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతారు కదా, కామెంట్ చేసే శ్రావ్య బీఎస్పీ కమ్ముడు పోయింది. గతంలో డేవిత్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో చేసింది మొన్న రీసెంట్ గా. సో అందుకే వాళ్ళ బీఎస్పీ పార్టీ ప్రోగా వర్క్ చేస్తుంది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన అని చెప్పి ట్రోల్ చేస్తారు. మీరు ఇట్లా మొత్తం ప్రమోట్ చేసిరంటే చాలా గొప్ప అండి. గర్వంగా ఫీల్ కావచ్చు, ఎందుకంటే ఈ బూర్జువా పార్టీలు దుర్మార్గ పార్టీల కంటే ఒక నిజాయితీ నిబద్ధత గల బహుజన సమాజ పార్టీకి చేస్తున్నానని ఆత్మ సంతృప్తితో ఫీల్ కావచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సంతోషం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను అంటే శ్రీనివాస్ గారి తరపున నేను అడుగుతున్నా, ఈయన అప్పటి నుంచి ప్రమోట్ అంటున్నాడు కదా. సో ఎవరికైతే కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఎక్కడ స్పేస్ లేనప్పుడు బీఎస్పీ జెండా పట్టుకోండి, పార్టీలో జాయిన్ అవ్వండి, కంటెస్ట్ చేయండి అంటారు. స్పేస్ మా దగ్గర ఉంది, వచ్చి మీరు మీ ఐడెంటిటీని మీ నాయకత్వాన్ని బలపరచుకోండి, సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళకి అమ్ముడు పోకండి, వాళ్ళకు ఉడిగం చేయకండి. నేను 20 సంవత్సరాలు వేరువేరు పార్టీలలో ఉండి చూసినా కేవలం మనం ఉత్సవ విగ్రహాలు లేకపోతే వాళ్ళకి జనాన్ని సప్లై చేసే మిషన్లు తప్పితే మనకి నాయకత్వం ఇయ్యరు. మనకి తెల్ల చొక్క వేసుకుంటేనే వారు వాళ్ళు. ఇందులో మీ నాయకత్వాన్ని బలపరుస్తాం, మాట్లాడమని మైకులు చేతికిస్తాం, మీ మీ యొక్క నాయకత్వానికి చుట్టూ ఉన్న శిక్షణ అంతా మనం బీఎస్పీ పార్టీ జరిగింది కాబట్టి మీరు ఇక్కడ బాజాప్తగా సొంత పార్టీ అద్దీంట్లో ఉడిగం చేసే కంటే సొంత ఇంట్లో చిన్న గుడిసైనా సరే రాజాలా బతకడం, లేకపోతే ఎవడో దొరింటి కాడ వాకిళ్ళ కావిలే కాసే కంటే సొంత ప్యూరి గడిసల్లో మంచిగా తృప్తిగా తిని కూర్చున్నంత మంచి ఏది ఉండదు. దయచేసి బీఎస్పీకి రండి, చాలా గౌరవం దక్కింది మీకు.